చూసినట్టు వాళ్ళని అందరం చెప్పడం లేదు. ఈ చుట్టుపక్కల ఎన్ని పల్లెటూళ్ళు ఉన్నా అన్ని పల్లెటూళ్ళు ప్రతి పేరెంట్ ప్రతి ఊర్లో ఒక పది మంది నాకు చెప్పింటారు సార్ మేడం గురించి చాలా గొప్పగా. అంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత బాగా చూస్తుండేవా ఎంత బాగుంటుందనేది అది ఇంకోసారి సార్ మేడంకి నేను కృతజ్ఞతలు. ఇంకా పిల్లల గురించి అయితే చూడండి, ఇప్పుడు చెప్పాలి నెక్స్ట్ సెకండ్ పేరు అంటే బాగా చదవాలి. ప్రతి ఒక్కరి ఎవరైనా సరే పిల్లలకి బాగా చదవమని చదవమని అని చెప్తారు. బాగా చదవాలంటే అది ఎలా బాగా చదవాలి, ఫస్ట్ ప్లానింగ్ వేసుకోవాలి. ప్లానింగ్ ఎలా వేసుకోవాలంటే మనకి ఒక ర్యాంకు బట్టి స్కోరును బట్టి దాన్ని ప్లానింగ్ వేసుకోవాలి. మన అంటే మన కెపాసిటీని బట్టి ఆ కెపాసిటీ ప్రతి ఒక్కరు కూడా అక్కడ మనకి 250 మార్కులు తెచ్చిన వాళ్ళు, 580 మార్కులు తెచ్చిన వాళ్ళు, 500 తెచ్చిన వాళ్ళు, 450 తెచ్చిన వాళ్ళు అందరి కాడ ఒకటే థింక్ ఉంటుంది, ఒకటే వర్క్ ఉంటుంది, 100% ఉంటుంది. వాళ్ళు వీళ్ళు తక్కువ ఇది తక్కువ వీళ్ళు ఎక్కువ అనేది కాదు. ఆ జస్ట్ మీకు స్కోర్ ఇలా ఉంటుంది అంతే. కానీ నెక్స్ట్ స్టెప్ వేసుకోవడానికి అందరూ ఈక్వల్, నెక్స్ట్ పరిగెత్తాలంటే మేము అందరికీ మనకు ఈక్వల్గా పరిగెత్తవచ్చు, ఏం కాదు. ఎందుకంటే 10th పాస్ అయిపోయాం, సర్టిఫికేట్ చేతులు వచ్చింది. ఇంకా మనం ఎక్కడైనా ఇప్పుడు పరిగెత్తవచ్చు, ఎక్కడైనా ఏ కాలం చేయవచ్చు, దానికి ఏమైనా ఏ అంశమైనా మనకు తీసుకోపోవచ్చు. అది పోలీస్ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ఐపీఎస్ ఆఫీసర్ అయినా. ఇప్పుడు దీని గురించి సరే మనం ఇప్పుడు చెప్పాలంటే టైం కూడా ఉంది, కానీ టైం ఇంకా చాలా మనం బ్రీఫ్గా మీకు అర్థం చెప్తాము. అది ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా ఏది ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, సిఈసీ, తర్వాత కామర్స్, ఆర్ట్స్, అగ్రికల్చర్కి సంబంధించినవి అన్నీ చాలా ఉన్నాయి. అవన్నీ మనం తీసి పెట్టాం. దాని గురించి కూడా మీకు సపరేట్ ప్రతి ఒక్కరికి కాపీ ఇచ్చేస్తాం, చెప్పేస్తాం. దాని గురించి సార్ గోపాల్ కూడా చెప్పాను, నేను అందరూ చెప్పేస్తాను. దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం కూడా. ఇంకోటి ఏమంటే కొద్దిగా ఇక్కడ నుంచి మీరు పోతున్నారు కాబట్టి బాధ చాలా బాధ ఉంటుంది, 100% ఉంటుంది. ఆ బాధ కూడా మీకు పోలేకుండా మేము చేస్తున్నాం. ఏమిటంటే మీరు ఎక్కడ పోయినా కూడా మీకు మేము మా సపోర్ట్ ఉంటుంది, గోపాల్ సార్ సపోర్ట్ కూడా ఉంటుంది. అది మాత్రం మీకు రాసేయమంటే లాయర్ అర్జీ కూడా రాసేస్తాం 100%. అంటే మీరు కొంత దిగులు చూస్తారు, మీరు పోతున్నాం కదా, మాకు ఏ విధానికి ఇక్కడ ఉండదు కదా అని అంటే మీకు ఏం పెట్టుకోవద్దు. మీకు ఎక్కడ పోయినా కూడా ఈ షాపు మీకు కంపల్సరీ 100. వీళ్ళతో పాటు జ్యోతి మేడము, వరలక్ష్మి మేడము, తిరి మేడము, జయలక్ష్మి మేడం వాళ్ళతో పాటు మేము అందరూ సపోర్ట్గా ఉన్నాం, 100% సపోర్ట్గా ఉన్నాం. దాంట్లో మీరు ఏమాత్రం మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు థర్డ్ పాయింట్ ఏమంటే లాస్ట్ డే నాకు కూడా బాధ అనిపించింది, నాకు కలిగించింది రియల్ 100%. అంటే అది ఎందుకు వచ్చిందంటే ఆటోమేటిక్గా వచ్చింది. శివ వచ్చాడు నా దగ్గరికి. శివ వచ్చి తర్వాత ఇప్పుడు లాస్ట్ ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్లో అయిపోయింది అంటే ఆటోమేటిక్ వాడు వచ్చాడు. నేను వచ్చినట్టే ఎలా సార్ మాకు గోపాల్ సార్ పది రోజులు చాలా క్లోజ్ అయిన అంటే వాడు చెప్పగానే వాడు మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు నాకు. వాడి ఫేస్లో నాకు సైకాలజీ కనబడింది నాకు. వాడి నడవడిక వాడు చెప్పడం వాళ్ళ ఫేస్లో చదివితే నేను కళ్ళు నుంచి నీరు వచ్చింది నాకు. అంటే సార్ క్లోజ్ అంతా చెప్పడానికి కూడా సార్ ఇంకా చేయలేదు అర్థమైందా అని నేను చెప్పేసినా. మీ బాధ ఎంత నాకు అర్థమైపోయింది. వాడు ఎందుకు రావడం వచ్చి చెప్పినాడు నాకు గోపాల్ సార్ ఈ పది రోజుల్లో చాలా ఇంకా అప్పుడు అప్పుడు ఇంకా మనకి భుజం మీద చేసి ఇంకా నాకు అర్థమైపోయింది. అంటే సారు సార్లు ఇన్ని రోజులు అక్కడ ఆఫీస్ రూమ్లో ఉండి పని రోజులు బయట తిరిగి అక్కడే ఉండి మీతో ఎప్పుడు స్పెండ్ చేయాలి అంత టైం. ఇప్పుడు బాగా స్పెండ్ చేసినట్టు అంటే డైలీ ఉండాలి కానీ అంత టైం మీకు స్పెండ్ చేయాలి అంటే సార్ కూడా ఉంటుంది మీతో పాటు స్పెండ్ చేయాలి, ఎంజాయ్ చేయాలి, అన్ని మీతో షేర్ చేసుకోవాలని ఉంటుంది. కానీ సార్కి టైం ఉండదు ఒకసారి అదే అని చెప్పేసినాడు. మన సార్కే ఎలా ఉండింటే మనకి ఎలా ఉంటుంది ఇంకా ఇంకా ఒకసారి అర్థం. అంటే ఫస్ట్ సార్ ఎందుకు చెప్పిన అంటే సార్ అంతా ఇంత చిన్న టైంలోనే సార్ ఇంకా ఉంటే కళ్ళ నుంచి నీరు వచ్చిందంటే మనకి ఎంత ఉండాలి ఇంకా నేను ఇంకా కళ్ళ నుంచి అంటే ఇప్పుడు ఏడుస్తూనే ఉండాలి అంత ఉండదు కరెక్టేనా?